బుద్ధి జ్ఞానం లేదు కొమటిరెడ్డి వెంకటరెడ్డికి దాదాపు 25 ఏళ్ళ 30 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నడనని ముఖానికి ఎప్పుడన్నా ఫ్లోరైడ్ బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ బాధ ఇది అని చెప్పని ఎప్పుడన్నా అడిగినవా కొమటిరెడ్డి వెంకటరెడ్డి మీ విందులు మీ వినాదాలు మీ విలాసాలకు ఒక రాజకీయ ఆధిపత్య ప్రయోగశాలగా నల్లగొండని మార్చేసి నల్లగొండ జిల్లాలో ఏ బీసీ నాయకుడు కూడా ఎస్సీ నాయకుడు కూడా ఎస్టీ నాయకుడు కూడా ఎదగకుండా వాళ్ళందర్నీ కూడా అణచివేసి ఒక ఆధిపత్య రాజకీయాలకు నల్లగొండను వేదికగా వాడుకొని ప్రజలను ఎప్పుడన్నా ఆదుకున్నవా కొమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ గారు వచ్చి మిషన్ భాగీరథి ద్వారా నీళ్ళు ఇచ్చేంత వరకు కనీస సోయి లేకుండా పని చేసినట్టు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయల 30 కోట్ల రూపాయల పెట్టి పిసిసి అధ్యక్ష పది కొనుకొచ్చిండు అని మొట్టమొదటి ఆరోపణ ఈ రాష్ట్రంలో చేసినటువంటిది కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతవరకు దానికి సమాధానం చెప్పలేదు ఒకవేళ నువ్వన్నట్టే రేవంత్ రెడ్డి గనక 30 కోట్ల రూపాయలు పెట్టి పదవిని కొనుకొచ్చుకున్నాడైతే ఆయన పక్కన కూర్చొని నువ్వేం రాజకీయం చేస్తున్నావు నీ పక్కన కూర్చొని ఆయన ఏం రాజకీయం చేస్తున్నారు మరి నువ్వు ఆయన పక్కన నిలబడి రాజకీయం చేయడం కోసం నీకెన్ని కోట్లు ఇచ్చిండు ఏం చిల్లర రాజకీయాలు ఇవి నీ ముఖానికి ఎప్పుడన్నా నల్లగొండలో జలసాధన ఉద్యమంలో భాగం పంచుకున్నావా నీ ముఖానికి ఎప్పుడన్నా ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పని ఒక రోజైనా ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేసినవా లేకపోతే నల్లగొండ క్లాక్ టవర్ దగ్గర నిరాహార దీక్ష చేసినవా కొమటిరెడ్డి అయాలా దొంగ దీక్ష చేసిండు కొమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో దీక్ష చేసినట్టే చేసిండు తెల్లారు కిరణ్ కుమార్ రెడ్డి సంకల చేరి బిల్లులు తెచ్చుకున్నటువంటి ఒక దుర్మార్గులు మీరు కాంట్రాక్ట్ల కోసం అమ్ముడుపోయి తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి కిరణ్ కుమార్ రెడ్డికి లొంగిపోయినట్టు ఒక దుర్మార్గులు మీరు కేసీఆర్ గారి మీద దాడి చేస్తారా మీరు నల్లగొండ అభివృద్ధి కేసీఆర్ గారు వచ్చి నల్లగొండ అభివృద్ధి చేసేంత వరకు నల్లగొండలో ఫ్లోరైడ్ పోలే నల్లగొండలో రోడ్లు చక్కగా లేకుండే ఇవాళ పోయి నల్లగొండ చూడండి 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన నల్లగొండ ఎట్లుందని చెప్పండి